పద్ధతిని అనుసరిస్తున్న వాళ్ళు పాటిస్తున్న వాళ్ళు అడుగుతున్న ప్రశ్నల్లో ఒకటి ఏమిటంటే మీరు అన్ని జ్యూసెస్ చెప్తున్నారు కదా మరి వాటిని సూప్స్ గా చేసుకొని తాగొచ్చా వేడి చేసి తాగొచ్చా అని ఇలా అడుగుతున్నారు చాలా సందర్భాల్లో వేడి చేసిని తాగితే మంచిదని చెప్పేటువంటి మిత్రులు పెద్దలు చాలా మంది ఉన్నారు మంచి విషయమే కానీ ఇక్కడ ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి తేడాను ఒకదాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉందనేది మీ దృష్టి తీసుకొస్తున్నాం ఎందుకంటే హెల్త్ కి బాగా ఉపయోగపడేటువంటి వాటిలో మనం విటమిన్స్ మినరల్స్ ఎంజైమ్స్ ఊరికే అలా అనేస్తుంటాం కదా వాటిలో రోగ నిరోధక శక్తి ఇది అని అనగలిగినంత కెపాసిటీ ఉన్నటువంటి విటమిన్ ఏది సి విటమిన్ కానీ సి విటమిన్ కు ఒక లక్షణం ఏంటంటే అది వేడి చేస్తే 100% పోతుంది నశిస్తుంది అని అందుకే పచ్చి జ్యూసులు తాగి చాలా బాగున్నామండి ఆరోగ్యం బాగుపడుతుందండి అని చెప్పినటువంటి చాలా కేసుల్లో ఒకటి సి విటమిన్ వాళ్ళకి ఫ్రెష్ గా లోపలికి వెళ్ళడం కారణమని దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే సి విటమిన్ కు ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే అది నీళ్లలో కరిగిపోవడం నీళ్లలో కరిగి ఉన్న ఇది ఏమవుతుంది సెల్ లోకి ప్రతి పార్ట్ లోకి అంటే ఎక్స్ట్రా ఫ్లూయిడ్ లో కానీ ఇంట్రా ఫ్లూయిడ్ లో కానీ తేలిగ్గా వెళ్ళిపోగలిగేటువంటి అవకాశం శరీరం తీసుకోగలిగే అవకాశాన్ని మీరు జ్యూసెస్ ద్వారా ఇవ్వగలుగుతారు అందుకే మేము మా ప్రకృతి వైద్యంలో గత 20-21 సంవత్సరాల అనుభవంలో అన్ని జబ్బుల నుంచి బయటపడడానికి వీలుగా మేము అనుసరిస్తున్న పద్ధతి వేడి చేసిన కషాయాలు కాకుండా జ్యూసెస్ ఎందుకు అనుసరిస్తున్నామంటే జ్యూసెస్ అనేవి చాలా నేచురల్ గా ఉండడం వల్ల ఏ వాల్యూస్ నష్టపోకుండా తీసుకోవడం తేలిక అవుతుంది ఒక ప్రత్యేక సందర్భంలో మాత్రమే వాటిని వేడి చేసి సూప్స్ గా చేసుకుని తాగమని చెప్తా ఉన్నాం ఏది ఊపిరితిత్తుల సమస్యలతో ఉంటారు మన వాళ్ళు ఉబ్బసం లాంటి జబ్బులు ఉంటాయి లేదా తాత్కాలికంగా వచ్చే దగ్గు జలుబు ఇలాంటి సమస్యలు ఉంటాయి బాగా తీవ్రంగా సైనస్ ప్రాబ్లం తో బాధపడతా ఉంటారు ఇలా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వాటిని వేడి చేసి సూప్స్ గా తీసుకుని నేను గైడ్ చేస్తుంటాం 99% మిగతా జబ్బులన్నింటిలో కూడా తాగాల్సింది జ్యూసులని తప్ప సూప్స్ కాదనే దృష్టిలో పెట్టుకోండి సూప్స్ ఏం వేస్ట్ కాదు కానీ మినిమం ఫలితం ఇస్తాయి జ్యూసెస్ అదే జ్యూసెస్ తాగితే మీకు మాక్సిమం ఫలితం అందడానికి అవకాశం ఉంటుంది మీరు ఈ జ్యూసెస్ ఎలా చేయాలి అనే సందర్భంలో చాలా సార్లు చెప్పాం మరొకసారి కూడా మీ దృష్టి తెస్తాను చక్కగా చేసి తాగాలని ప్రయత్నం చేయండి మీరు లైట్ గా అంటే వాటర్ ఎక్కువ కలవడం ద్వారా డైల్యూట్ చేసి తాగే ప్రయత్నం చేయండి ఉదాహరణకి ములగాకు జ్యూస్ని అనుకోండి చిక్కగా చేసిన ములగాకు మనం పిల్లలకి ఇస్తే వాళ్ళ టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు ఇష్టం లేదనొచ్చు పాలకూర చిక్కగా చేస్తే అలాంటి ఇబ్బంది రావు పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్ బాగా చిక్కగా చేస్తే కూడా అలాంటి ఇబ్బంది రావు కాబట్టి మీరు చిక్కగా చేయండి టేస్ట్ ఒక భాగం అంత చిక్కగా లోపకెళ్ళడం మంచిదా లేదా అనేది కూడా ఇంకో భాగం అందుకే మీరు ఏం చేయాలంటే జ్యూసెస్ ని మీరు ఇంత ఆకు తీసుకుని మిక్సీలో వేసారంటే ఒక గ్లాస్ నీళ్లు పోసేయాలి పోసి పలసగా చేసి ఆ జ్యూసెస్ ని ఉదయం సాయంత్రం తీసుకుని ప్రయత్నం చేయాలి అలాగే ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా వస్తా ఉంది మేము డ్యూటీస్ లో ఉంటున్నామండి మీరు చెప్పినటువంటి పద్ధతిని మేము ఇంటో ఉండి పాటిస్తే ఈ 15 రోజుల్లో మాకు చాలా ఫలితాలు వచ్చినాయి అయితే ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి మేము జ్యూస్ తయారు చేసి బాటిల్ లో పెట్టుకుని కాలేజ్ కి స్కూల్ కి పట్టుకెళ్ళొచ్చా ఈవినింగ్ 4:30 కి జ్యూస్ తాగమని చెప్తున్నారు మేము 7 అయిన తర్వాత తప్ప ఆఫీస్ నుంచి బయటికి రాలేకపోతూ ఉన్నాం ఇలాంటి కండిషన్స్ లో జ్యూస్ మేము బాటిల్ లో పట్టుకెళ్లి అక్కడ తాగుచ్చా ఇలాంటి ప్రశ్నలు చాలా అడుగుతా ఉన్నారు వీటిని కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే జ్యూస్ చేసిన తర్వాత అది ఆ షేప్ లోనే మిగలాలంటే అర్ధగంట గంట కంటే ఎక్కువ టైం తీసుకో మీరు జ్యూస్ చేశారంటే హాఫ్ అన్ అవర్ లోపు తాగేట్టుగా అయితేనే మీరు ఎక్కడైనా పట్టుకెళ్లే ప్రయత్నంలో దాసే ప్రయత్నంలో చేసుకోండి తప్ప గంట 2 గంటలు మీరు పక్కన పెట్టి ఆ తర్వాత తాగుదాం అనేటువంటి ప్రయత్నాలు ఏం చేసినా ఆ జ్యూస్ పాడైపోతుంది అది మనకు ఉపయోగపడకపోగా నష్టం చేసేదిగా మారుతుంది అందుకే అలాంటి ప్రయత్నం మీరు చేయదు వీలైతే ఆ టైం లో జ్యూస్ చేసుకుని తాగండి లేదా ఆ పక్కన ఎవరైనా జ్యూస్ సెంటర్స్ ఏమైనా మన ఆఫీస్ దగ్గరలో ఉంటే వాళ్ళకి మీరు అవన్నీ వేయకుండా మా బాబు ఫ్రెష్ గా జ్యూస్ చేసేయండి అని చెప్పేయండి అవసరం అయితే ఇంకో రూపాయి ఎక్కువ ఇస్తానండి వాళ్ళే చేసి పెడతారు ఒకటి అలా కాదు అంటే నేను చెప్పిన టైమింగ్స్ కాకుండా మీకు ఇష్టమైన టైం టేబుల్ పెట్టుకోండి ఉదాహరణ నేను ఏమంటాను టిఫిన్ కి హాఫ్ అన్ అవర్ ముందు జ్యూస్ తాగండి చెప్తాను అనుకోండి ఈవినింగ్ 4:30 కి జ్యూస్ తాగండి చెప్తాను అనుకోండి వచ్చిన తర్వాత తాగండి పోని మీకు కుదిరిన టైం లో తాగండి పోని చెప్పిన ఆహార నియమాలు మార్చొద్దు కానీ టైం మార్చేసుకోండి మీకు వీలైన పద్ధతుల్లో ఆ డైట్ షీట్ ని మీకు అనుగా మీరే సొంతంగా తయారు చేసుకోండి తయారు చేసుకుని పాటించే ప్రయత్నం చేయండి అలా జ్యూసెస్ తాగడం ద్వారా మీరు విటమిన్స్ ని మినరల్స్ ని ఎంజైమ్స్ ని డైటరీ ఫైబర్ ని నేచురల్ గా అందించడం ద్వారా అద్భుతంగా జబ్బుల్ని గెలవగలిగేటువంటి ఆయుధాన్ని మీరు వంటగదిలో ఏర్పాటు చేసుకున్నట్టే మీ చేతుల్లో పెట్టుకున్నట్టే ఈ జాగ్రత్తలతో మీరు జ్యూసులు తాగుతున్న క్రమంలో ఆ టేస్ట్ ఇబ్బంది పెట్టినప్పుడు మీకు టేస్ట్ కోసం తేనె కలపమని చెప్పాం కదా ఒక స్పూన్ తేనె కలపండి షుగర్ వాళ్ళైతే షుగర్ లేని వాళ్ళైతే 2 స్పూన్లు 3 స్పూన్లు తేనె కలిపేయండి హాయిగా తీగా తాగుతారు అలాగే మీరు నిమరసం కలపండి నిమరసం కలపడం ద్వారా ఇంకాస్త టేస్ట్ పెరుగుతుంది టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు వాల్యూస్ ని ఎంజాయ్ చేయొచ్చు ఇది తాగే క్రమంలో 1 మంత్ లోనే మీరు హెల్త్ ని ఎంజాయ్ చేయొచ్చు ఆలోచించాలని ఖచ్చితంగా ఈ జాగ్రత్తలతో మీరు పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.